తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్లే ఆలోచన చేయొచ్చనే ప్రచారం సాగుతోంది మునుగోడు ఉప ఎన్నికకు ముందు నుంచే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న వార్తలు హల్చల్ చేశాయి ఈలోపే ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా మార్చనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు దసరా పండుగ రోజున పార్టీ పేరుని ప్రకటించి ఈసీకి లేఖని పంపారు అన్ని పక్కాగా ఉన్న తరువాత ఈసీ కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్తింపుని ఖరారు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి ఇక జాతీయ రాజకీయాల్లో తెలంగాణ సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం కారు తెలంగాణ తల్లి బొమ్మ లేకుండా కేవలం గులాబీ రంగుని మాత్రమే కంటిన్యూ చేస్తూ భారతదేశ పటాన్ని జెండాపై ప్రతిబింబించేలా భారత రాష్ట సమితి జెండాను రూపొందించారు ఇప్పుడు అధికారికంగా బీఆర్ఎస్ పార్టీగా మారడంతో రేపో మాపో ముందస్తు ప్రకటన చేసే ఛాన్స్ ఉందన్న వార్తలు మళ్లీ హడావుడి చేస్తున్నాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మరోసారి తెలంగాణలో ముందస్తు ఎన్నికలే ఉంటాయని చెప్పుకొచ్చారు కేసీఆర్ ముందస్తు ఎన్నికల్లో భాగంగానే ఫామ్ ని వదిలి జిల్లా పర్యటనలు ఆగ మేఘాల మీద అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు కాషాయం నేతలు గత కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికల గురించే ఎక్కువగా మాట్లాడుతుండటంతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా కూడా మారడంతో కేసీఆర్ ఏ క్షణంలోనైనా ఎన్నికలకు పోతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతో బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను బస్ యాత్రకు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశాల్లో కేంద్రం రాష్ట్రానికి చేస్తోన్న అన్యాయంతో పాటు ముందస్తు ఎన్నికలపై కూడా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి మే నెలలో ఎన్నికలకు వెళ్లే విధంగా ప్లాన్ రెడీ అవుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మే ముహూర్తం ముహూర్తమంటున్నారు బీఆర్ఎస్ పార్టీ గుర్తు ప్రజల మనస్సుల్లోకి వరకు కేసీఆర్ ముందస్తు ముచ్చటికి వెళ్లడన్న టాక్ కూడా ఉంది కానీ మీ బిడ్డ జాతీయ స్థాయిలోకి వెళ్తున్నాడు ఇక్కడ ఆదరించండి అని ముందస్తుకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది ఇక్కడ ఎన్నికలు జరిగి గెలిస్తే ఆ తర్వాత లోక్సభ ఎన్నికల నాటికి పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చనే ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నట్టు తెలుస్తోంది